నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ లాగానే, ఇదేం కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అనుచితంగా ప్రవర్తించారు శాసనసభలో. శాసనసభ ఇచ్చినటువంటి పత్రాలని చించి శాసనసభాపతి గౌరవ తమ్మినేని సీతారాం గారి మీదకు విసిరేశారు. రెడ్ లైన్ దాటి కూడా వెళ్ళి నినాదాలు చేస్తున్నారు. శాసనసభ సమయాన్ని వృధా చేస్తున్నారు. శాసనసభ నిర్వహించడానికి కూడా ప్రజాధనమే ఖర్చు అవుతుంది. ప్రజలు కట్టిన పన్నులతోటే శాసనసభ నిర్వహించబడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి ప్రజలు కట్టే పన్నుల్ని సద్వినియోగం చేయడం కూడా చేత కాదు. ఓన్లీ దుర్వినియోగమే చేయగలదు తెలుగుదేశం పార్టీ. అరుపులు కేకలు సభలో, బడ్జెట్ సమావేశాల్లో, ఇది మంచి పద్ధతి కాదు కదా. శాసనసభని, శాసనసభాపతిని, శాసనసభాపక్ష నాయకుణ్ణి అవమానపరిచినట్లు కాదా? అయినా బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా ఉన్నారు, చాలా హుందాగా మాట్లాడుతున్నారు. ఆయన వీడియో వేసి మరీ గణాంకాలతో సహా చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. మళ్ళీ అధికారంలోకి 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే పూర్తి స్థాయి బడ్జెట్ పెడతానని చెప్పి శాసనసభలోనే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. నేనే ముఖ్యమంత్రిని అవుతున్నానని కూడా దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థ పాలన, అరాచక పాలన, నిజాయితీ లేని పాలన అని చెప్పి అరిచి గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంత నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడని అనే నమ్మకం ఉంటే ఇన్ని పార్టీలతో పొత్తులు ఎందుకయ్యా మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు శాసనసభ సాక్షి. నన్ను ఓడించడానికి నేను ఓడిపోతానని చెప్పి మీరు నమ్ముతుంటే, మీరు ఒక్కొక్కళ్ళుగా ఓ రెండు యుద్ధానికి నాతోటి దమ్ముదర్యం ఉంటే ఇన్ని పార్టీలు పొత్తులు ఎందుకయ్యా మీకు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు ఆయన. చాలా చక్కటి ప్రశ్న వేశారు ఆయన. కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకొచ్చారని అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని చదవను కూడా చదవలేదల్లే ఉంది వీళ్ళు. చదవకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించింది ఆంధ్రప్రదేశ్కి 9,138 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 9,138 కోట్ల రూపాయలు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ 7,524 కోట్ల రూపాయలు. తమిళనాడులో స్టాలిన్ గారి డిఎంకే ప్రభుత్వం ఉంది, అక్కడ 6,331 కోట్ల రూపాయలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, 5,071 కోట్ల రూపాయలు. ఇది ఫిబ్రవరి 3 ఈనాడులో వచ్చిన వార్తే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు వచ్చినాయా రాలేదా చెప్పండి. దక్షిణాది ప్రాంతంలో ఉండేటువంటి మన రాష్ట్రాలలోనే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సాధించగలిగారా లేదా? అలాగే స్టార్టప్ కంపెనీలు ఎన్నొచ్చినాయో రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది రాజ్యసభ సాక్షిగా కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ గారి సమాధానం ఇది రాజ్యసభలో. ఈ ప్రశ్న వేసింది కూడా ఆంధ్రప్రదేశ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకి ఎన్నికైనటువంటి నత్వానీ గారు వేసిన ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 2016 కేవలం 4 స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. 2017 100 స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. 2018 137 స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 5 పరిపాలిస్తే కేవలం 241 స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదే 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన సంవత్సరంలోనే కరోనా సమయంలో కూడా 162 స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి 2019. 2020 2015 కంపెనీలు వచ్చినాయి కరోనా టైంలో. 2021 కరోనా టైంలో 286 స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. 2022 382 స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. 2023 గత సంవత్సరంలో 586 స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 1630 స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చినవి 15,441 మందికి ఉద్యోగాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 5 అధికారంలో 241, జగన్మోహన్ రెడ్డి గారు 5 1630, 5 రెట్లు ఎక్కువ. ఇది లెక్క. ఇది రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి సమాధానమే. నేను సంపద సృష్టిస్తా అంటాడు బాబు గారు. ఒకసారి లెక్కలు చూసుకోండి. 1999 2000 రెవెన్యూ లోటు 1233 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు. 2000 2001 సంవత్సరానికి 3,594 కోట్లు. 2001 2002 సంవత్సరానికి 2,881 కోట్ల రూపాయలు. 2002 2003 3,054 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు. 2003 2004 2,904 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు. ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నది. 2014
అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర విభజన తర్వాత 2014-15 రెవెన్యూ లోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంది 13,776 కోట్లు, 2015-16 7,302 కోట్లు, 2016-17 17,231 కోట్లు, 2017-18 16,151 కోట్లు రెవెన్యూ లోటు, 2018-19 13,899 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దుస్థితి. 5 ఏళ్లలో అధికారం వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పరిమితికి మించి 28,457 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎన్నికల వేళ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఏప్రిల్ మే నెలల్లో 7,346 కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మే 30, 2019 నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మే 30, 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఉంచి దిగిపోయాడు చంద్రబాబు నాయుడు. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఇవ్వాలి, ప్రగుంచలేదు అందులో. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు. ఇది ఈనాడులో కూడా వార్త వచ్చింది. మరుసటి రోజు జీతాలు ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలు కావాలి, వడ్డీలు కట్టడానికి జగన్మోహన్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పరిగెత్తాలని కూడా ఈనాడే రాసింది. మరి బాబు గారు సంపద ఎక్కడ సృష్టించాడు? బాబు సీఎం కాకముందు రాష్ట్రం అప్పు 1,53,000 కోట్లు, చంద్రబాబు దిగిపోయే నాటికి మొత్తం అప్పు 4,12,000 కోట్ల రూపాయలు, 4,12,000 కోట్ల రూపాయలు అప్పు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. 2024 జనవరి 31 నాటికి మొత్తం అప్పు 7,00,000 కోట్లు. అంటే 4,00,000 కోట్లు తీసేస్తే చంద్రబాబు నాయుడు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు బాబు ప్రభుత్వం చేసింది. కరోనా వల్ల 66,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,90,000 కోట్లు మాత్రమే. ఇవి అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు. అప్పులు చేసిన వాటిల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందో చూడండి. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు 5 ఫిబ్రవరి 2024 నాడు లోక్సభలో చెప్పారు ఇది. ఈ లెక్కలు 7వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తమిళనాడు రాష్ట్రం 8,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఉత్తరప్రదేశ్ 7,69,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తోంది, తమిళనాడు డిఎంకే పరిపాలిస్తోంది, మహారాష్ట్ర బీజేపీ పరిపాలిస్తోంది. మహారాష్ట్ర 7,23,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. పశ్చిమ బెంగాల్ మమతా దీదీ పరిపాలిస్తోంది, అక్కడ ఆవిడ 6,58,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి పశ్చిమ బెంగాల్కి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 5,98,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తోంది, అక్కడ 5,62,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. రాజస్థాన్ కంటే రాజస్థాన్ ఎంత రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు 4,85,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది లోక్సభలో 5వ తేదీ నాడు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు చెప్పింది ఈ లెక్క. చేయగలిగిందే చెప్పాం, చెప్పిందే చేశాం. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ని ధీటుగా ఎదుర్కొన్నాం. మాపై వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయి? 2 జాతీయ పార్టీలతో చంద్రబాబుకు అవగాహన ఎందుకు? అప్పులపైన మాత్రం ప్రభుత్వం ని విమర్శించడానికి 10 అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగు పచ్చ పార్టీ, పచ్చ మీడియా. ఇది శాసనసభలో మళ్ళీ మన ప్రభుత్వమే అంత ధైర్యంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చూడండి. మెచ్చుకోవాలి ఆయన ధైర్యానికి, అభినందించాల్సిందే. మేమేం చేసామో చెప్పుకోవడం చేత కాదు, మేమేం చేస్తామో చెప్పుకోవడం చేత కాదు చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ బాబుకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి. ఒకటే తెలుసు, అధికారం వస్తే దోచుకుంటాం, దాచుకుంటాం, తినటం, పంచుకుంటాం, అదే తెలుసు వాళ్ళకి. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు, అధికారంలోకి వస్తాననే ధీమాతోటే ఉన్నాడు ఆయన. అది ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ లేదు. అది వాళ్ళు అధికారంలోకి రాలేము అని చెప్పి డిసైడ్ అయిపోయి పొత్తులు పెట్టేసుకుంటున్నారు. అయినా సరే అధికారంలోకి వస్తారో రారో తెలియదు, రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు అది. సో ఇప్పటికైనా అసత్యాలు ప్రచారం చేయడం మానేండి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. ఓకే, జై హింద్.